numbers paranga chuste 22 lo ee cinema complete cheyadam jarigindi budget paranga cinema business vachi release ku munde andhra seeded nizam 12 crores hindi satellite 12 crores telugu satellite 590 ante 6 total ga 18 plus 12 30 crores business entire worldwide negative rates ee cinema amadam jarigindi theatrical rights vachi 12 crores 12 crores monna 10 days ke vachinayandi ee cinema collections rain anedi chaala effect ayindi chaala chotla నైజాం వైజాగ్ ఈస్ట్ వెస్ట్ అన్ని చోట్ల రైన్ అనేది మనకు కావాలి, వర్షం కావాలి. వర్షం లేకపోతే పంటలు ఉండవు, రైతులు ఉండరు, మనం ఉండవు, తినడానికి తిండి కూడా ఉండదు. కానీ సినిమా పరంగా కొంత మేర నష్టం జరిగిన ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వచ్చేసరికి ఆ సినిమా కలెక్షన్స్ అద్రోహో ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్ అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ వీక్ సెవెంత్ డే వైజాగ్ వచ్చి 2,50,000 షేర్, ఎయిత్ డే వచ్చేసరికి 14 లాక్స్, నైన్త్ డే వచ్చేసరికి 19 లాక్స్, టెన్త్ డే వచ్చేసరికి 25 లాక్స్, అలా ఇంక్రీజ్ అయ్యి డబల్ త్రిబుల్ అయిపోయింది. చాలామంది సెవెంత్ డే చూసి నేనే కొంచెం భయపడ్డాను, ఏంటి సెవెంత్ డే 2.5 లాక్ వచ్చింది. ఎందుకంటే వైజాగ్ ఈస్ట్ రెండు ఏరియాలు నేనే కొన్నాను అభిషేక్ దగ్గర నుంచి. వైజాగ్ వచ్చి 135 కొన్నాను, అది ఈ రోజున 2 క్రోర్స్ చేసింది. నిన్నటికి ఇంక్లూడింగ్ జిఎస్టీ 2 క్రోర్స్ చేసింది. నిజంగా అది వైజాగ్ ఈస్ట్ వచ్చి 81 కొంటే 81 వచ్చేసి నిన్నటికే అందరూ లాభాల్లో, ప్రతి ఒక్కరూ ఈ సినిమా లాభంతో స్టార్ట్ అయింది. 10 డేస్కే వర్షం అనేది లేకపోతే ఫస్ట్ వీకే ఈ సినిమా కలెక్షన్ సునామీ సృష్టించేది. కానీ సెకండ్ వీక్ కూడా అద్భుతంగా ఉండి అద్భుతంగా రన్ వచ్చి థర్డ్ వీక్ కూడా ఈ సినిమా తమిళ్లో కూడా ఫస్ట్ వీక్ అంటే సెకండ్ వీక్ ఎక్కువ, సెకండ్ వీక్ అంటే థర్డ్ వీక్ ఎక్కువ, థర్డ్ వీక్ అంటే ఫోర్త్ వీక్ ఎక్కువ, అలాగా ఇంక్రీజ్ అవుతూ పోయింది. మన తెలుగులో కూడా అలాగే అద్భుతం సృష్టిస్తుంది. ఇలా సృష్టించడానికి కారణం తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీ పత్రికా సోదరులందరికీ నా కృతజ్ఞతలు. ఇక మీరు ఏమైనా ప్రశ్నలు ఏదైనా అడగాలనుకుంటే అడిగితే నేను సమాధానం చెప్తాను. సరైన టైంలో అంటే ప్రీవియస్ సినిమాలు రెండు సినిమాలు ఫ్లాప్ అయినాక ఒక సరైన సమయంలో నాకు ఇంత మంచి సినిమానిచ్చిన రమేష్ వర్మకి, వాసు గారికి, ఈ చిత్ర నిర్మాత కోనేరు సత్యనారాయణ గారికి, వాళ్ళ అబ్బాయి అవీష్ గారికి నా నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను. ఇలాంటి మంచి సినిమాని అంత తెచ్చి మా అబ్బాయితో చేయటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా మంచి టైంలో, నాకు అవసరమైన టైంలో ఈ సినిమా రమేష్ వర్మ తీసుకొచ్చి నాతో చేయటం నిజంగా రమేష్ వర్మకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాసు గారికి, కోనేరు సత్యనారాయణ గారికి, అందరికీ, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, నిజంగా ఇంత అద్భుతంగా తీసిన కెమెరామెన్ వెంకట్, ఈ పని ఈ సినిమాకి పనిచేసిన గాంధీ ఆర్ట్ డైరెక్టర్, ఎందుకంటే రీమేక్ అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే జనాలు చూసుంటారు, కొంతమంది చూసినాక ఆ సినిమాని ఎవరు కూడా రీమేక్ని ఇంత అద్భుతంగా తీశారు అనే ఆనందం కంటే సెకండ్ వీక్ ఫ్రెండ్స్ అందరూ టికెట్లు కావాలి టికెట్లు కావాలి అని నాకే ఫోన్ చేస్తే అసలు అది చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఈ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది బెల్లంకొండ సురేష్ గారికి, ఎందుకంటే ఆయన ఎప్పుడు నేను ఆయన ఈ పరిస్థితుల్లో నేను కూడా ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడే నాకు రైట్ సినిమా ఇచ్చారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా సాయిని నన్ను నమ్మించినందుకు ఆయనకు చాలా థ్యాంక్స్. బట్ కోనేరు సత్యనారాయణ గారు కూడా ఇలాంటి పొజిషన్లో మా ఇద్దరిని, అంటే తనకి ఫ్లాప్స్ నాకు ఫ్లాప్ ఉన్నప్పుడు ఇంత పెద్ద సినిమా ఇంత ఖర్చుతో రైట్స్ కొన్నందుకు ఆయనకి ఎప్పుడు లైఫ్ లాంగ్ ఐ బి వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఈ సినిమా థర్డ్ వీక్ ఇంకా పెరిగి, ఫోర్త్ వీక్ ఇంకా పెరిగి, బయర్స్కి లాస్ట్ 2 డేస్ బ్యాకే బ్రేక్ ఈవెన్ అయింది. అంటే నాకు సినిమా హిట్ అయింది ఎంత ఆనందం ఉందో, అందరికీ డబ్బు వచ్చినందుకు కూడా అంతే ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సాయి, నేను సాయిని ఇలాగా యాక్ట్ చేయించారు అలా యాక్ట్ నో, సాయి హిమ్సెల్ఫ్ ఇస్ అ బెస్ట్ యాక్టర్. ఎందుకంటే ప్రతి సీన్ తను ఫీల్ అయి చేసిందే, ఇది ఎంత కావాలో అని చెప్పడం మాత్రమే జరిగింది. తను చాలా ఇన్వాల్వ్ యాక్ట్ చేశారు. అనుపమ, టోటల్ టీమ్ అండ్ మై టెక్నీషియన్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. చాలా హ్యాపీగా ఉంది. అంటే
నేను పర్సనల్గా చాలా బిలీవ్ చేస్తానండి, ఒక సినిమాని ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలంటే తప్పకుండా మీడియా ద్వారానే అవుతుంది. అది మీ వల్లే సాధ్యం అవుతుంది. ఒక సినిమాని ఒక పెద్ద రేంజ్ తీసుకెళ్లాలంటే 100% కేవలం మీ సపోర్ట్తోనే అవుతుందని నేను గట్టిగా నమ్ముతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఈ సినిమాని మీ సపోర్ట్ వల్లే ప్రేక్షకులకి బాగా చేరింది. అండ్ ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. మీరు మీ ప్రతి క్రిటిక్స్ కానీ ఇచ్చిన రివ్యూస్ అన్నీ చదివాను. అండ్ ఐఎమ్ ఆల్వేస్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మీరు ఎప్పుడు ఇచ్చిన సపోర్ట్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలానే ఈ సినిమాకి యూనో ఒక 10th డేకి అందరు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఎగ్జిబిటర్స్ నుంచి అందరూ హ్యాపీగా సేఫ్గా వాళ్ళు అందరూ ఇప్పుడు సేఫ్ జోన్లో వచ్చినప్పుడు మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా ఒక యాక్టర్గా. యూనో ఎప్పటి నుంచి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. అండ్ అలానే మా ప్రొడ్యూసర్ గారు ముందే టేబుల్ ప్రాఫిట్స్ చేసుకున్నారు. సో నా హోల్ టీమ్కి కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను, అట్ ది సేమ్ టైం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సాంకేతిక నిపుణులందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి అందరూ చాలా కష్టపడి పనిచేసామండి. ఈ సినిమా ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లో ఒక మేము ఒక తమిళ ఫిల్మ్ రీమేక్ చేసిన మన సెన్సిబిలిటీస్ ప్రకారం మన డైలాగ్స్ ప్రకారం కానీ కథ ప్రకారం కానీ ఎటువంటి మార్పులు చేయకుండా ఉట్టి సెన్సిబిలిటీస్ ఒకటే మార్చి కథని ఇంకా మేము ఇంకా బెటర్గా తీయాలనుకున్నాం కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కిల్ చేయకూడదు అనుకున్నాం. అండ్ దానికోసం చాలా చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఒక మనం ఒక పెద్ద హిట్ సినిమాని మనం మనకి ఇంకా బ్యాడ్ నేమే వస్తుంది. ఒక హిట్ చేయాలంటే చాలా కష్టం అండి, అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ స్పెషల్లీ నేను చేసిన క్యారెక్టర్ అరుణ్ క్యారెక్టర్ మట్టుకి అండర్ప్లే చేయాలి. నేను ముందు కాప్ చేశాను కానీ ముందు చేసిన కాప్ ఏంటంటే చాలా టఫ్ కాప్, అంటే మనకు కమర్షియల్ కాప్. ఇందులో అసలు ఒక యాక్షన్ కానీ డాన్స్ కానీ యూనో అలాంటి ఎలిమెంట్స్ లేకుండా ఇది యాక్చువల్ చెప్పడానికి ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ అనొచ్చు అండి. ఇది యాక్చువల్ మన రెగ్యులర్గా మన తెలుగు సినిమాలో చూసే సినిమా అయితే కాదు. అలాంటిది ఇలాంటి సినిమాకి ఇంత ఆదరణ పొందడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. అంటే ఒక 2 crore షేర్ వైజాగ్లో రావడం అనేది ఒక పెద్ద కమర్షియల్ ఫిల్మ్కి వచ్చినట్టే వచ్చింది. సో దానికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. బికాజ్ ఈ సినిమాలో మన రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉండరు. అంటే నచ్చిన వాళ్ళు చాలా థ్రిల్లర్ ద్వారా నచ్చిన వాళ్ళకు ఉంటారు తప్ప ఒక సాంగ్స్ ఫైట్ ఉందనుకోండి డెఫినెట్గా ఆడియన్స్ ఎప్పుడు రిపీటెడ్ వెళ్ళి చూడాలని మళ్ళీ ఇష్టపడతారు. బట్ అయినా సరే ఈ సినిమాని చూసిన వాళ్ళు మట్టుకి దీన్ని చాలా చాలా ఎప్రిషియేట్ చేశారు, మళ్ళీ మళ్ళీ చూడటానికి థియేటర్కి వెళ్తున్నారు. సో అది మాకు పెద్ద అచీవ్మెంట్ అండ్ హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నాం. సో ఇంత సపోర్ట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ అండ్ అలానే నా యూనో నాకు ఫ్యాన్స్ అంటే ఇష్టం ఉంటుంది మా జాన్స్కి యూనో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సినిమాకి బడ్జెట్ అయింది 33 crore శాటిలైట్ అయితేనేమి షేర్లు అయితేనే వచ్చినాయి. అదే శాటిలైట్గా నేను ఈ రోజు నమ్ము ఉంచుకొని ఉంటే రీసెంట్లీ అది 8 crore పోయింది. నేను 6 crore అమ్మాను. ఆ పరంగా అందరూ లాభాలు పొందారు అల్లుడు సీన్. నేను నా 2 crore అనేది నాకు నథింగ్. మా అబ్బాయితోటి ఒక ప్రమోషన్ చేసుకున్నప్పుడు మనం మన పిల్లల్ని స్కూల్లో చేర్చే ముందు మనం ఇవన్నీ ఆలోచించాం. ఓ మంచి స్కూల్లో చేర్చాలి, వీళ్ళని చదివించాలి, వీళ్ళని ఐఏపీఎస్ ఐఏఎస్లు చేయాలి, ఐపీఎస్లు చేయాలి. ప్రతి ఒక్కళ్ళు మీలో ఉన్నవాళ్ళు కానీ నాలో ఉన్నవాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఏమనుకుంటాం, మా అబ్బాయిని సూపర్ స్టార్ చేయాలనుకుంటాను కానీ ఏదో చిన్న సినిమాలో చిన్న బడ్జెట్లో చేసేసి చిన్న 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 చిన్నగా అది ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎన్ని ఏళ్ళు అని పట్టచ్చు. అందులో మనం రాకపోవచ్చు కూడా, కానీ ఒక కమర్షియల్ సినిమా యాక్షన్ సినిమా ఫస్ట్ 5th class నుంచి ఒక ట్రైన్డ్ అయ్యి యాక్షన్ కానీ జమినా 6 కానీ ఒక యాక్షన్ హీరో కానీ ఒక పర్సనాలిటీ ఏమీ లేకుండా మన ఇండస్ట్రీకి తీసుకురాలేదు. ఒక మనం చదివించాలంటే మన పిల్లలు చదువుతున్నారంటేనే మనం దాని మీద మనం ఎన్నో కష్టాలు పడతాం. ఎంత కష్టాలు పడ్డా మన పిల్లల కోసమే, ఎందుకు వాళ్ళు చదివించాలి, మంచి పొజిషన్లో ఉండాలి. మనం పడ్డ కష్టాలు వీళ్ళు పడకూడదు అనుకుంటాం. ఇప్పుడు మనలో ఉన్న వాళ్ళందరూ మన కష్టాలు పడతాం, కానీ ఇంటికి వెళ్ళేసరికి భార్య పిల్లలు వాళ్ళు చదువు వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ చూస్తుంటే వీళ్ళ కోసం మనం పనిచేయాలనేదే మన ఇండియన్ కల్చర్ ఏంటి. ఈవినింగ్ అయ్యేసరికి భార్య పిల్లలతోటి హ్యాపీగా ఉండాలి. వీళ్ళ కోసం మనం ఏమైనా చేయాలనే ఒక అంబిషన్. ఈరోజు నేనుండొచ్చు, రేపు మా అబ్బాయి వాళ్ళ పిల్లల కోసం ఈ జనరేషన్ను ఈ సెంటిమెంట్ వీళ్ళందరికీ మనకు ఉంది. అలాగే మా అబ్బాయిని ఫస్ట్ సినిమా నుంచి నేను అలా చేయాలనుకున్నాను. నేను పెద్ద స్టార్ హీరోని చేయాలనుకున్నాను, చిన్న చిన్నగా వెళ్ళాలి అనేవి అనుకోలే. లేకపోతే మనం వెళ్ళిపోయి మనం వేరే బిజినెస్ చేసుకోవచ్చు. ఏ బిజినెస్ చేసుకున్నా ఈరోజు తెలివితేటలు ఉన్నాడు, చదువుకున్నాడు, ఎక్కడైనా ఎలాగైనా బతకగలం, ఆ ప్రాబ్లం లేదు. కానీ స్టార్ట్ చేయాలి ఆడియన్స్లో, మంచి సినిమాలు చేయాలి అనుకున్నాను. అందుకే ఫస్ట్ సినిమా నుంచి పెద్ద సినిమాలు చేశాను. ఒక మార్కెట్ క్రియేట్ అయింది. ఈరోజున హిందీ మార్కెట్లో సౌత్లోనే 1 ఈరోజు యూట్యూబ్లో కానీ ట్రెండింగ్లో కానీ అక్కడ టీఆర్పీ కానీ వస్తుంది. ఈ రోజున ఒక బడ్జెట్లో సినిమాలు చేసి ఒక మంచి కథ. ఇప్పుడు మధ్యలో మనకి 2 ప్లాఫ్ అయినా, ఒక స్పీరున్ నోడ్ ఇక్కడ మనకి ప్లాఫ్ అయింది, అక్కడికి వెళ్ళేసరికి సూపర్ హిట్ అయింది. ఒక అంటే ఎక్కడో కొంత ఒక నేను అన్ని మంచి పనులే చేస్తాను, నేను చాలా గొప్ప దేవుడు అని. మనలో మంచి చెడు ఉంటుంది, ఆ మంచి చెడులో నుంచి మనకు ఆ హిందీ అనేది సక్సెస్ అవడం వల్లే
ఈ రోజున ధైర్యంగా ఇక్కడ కూర్చోగలుగుతున్నావు. అంత సక్సెస్ ఇప్పుడు మొన్న ఈ రాక్షసుడు కంటే ముందు మా ఊరు ఢిల్లీ అటు వెళ్తే హర్యానా అటు సైడ్ ఎక్కువ ఫ్యాన్స్ వచ్చారు. ఇక విపరీతంగా ఇక ఎలాగా అంటే మీదపాటి లాగేసి అంత అంటే అంత నోటెడ్ అయ్యాడు. అది తండ్రిగా ఒక వెరీ హ్యాపీ. పెట్టి తీసాం 40 కోట్లు వచ్చింది. 40 కోట్లు ఒక మూడో సినిమా ఒక ముందు సినిమా ఫ్లాప్ అయ్యి స్పీడ్ ఉన్నోడు 40 కోట్లు ఒక హీరోకి వచ్చిందంటే అది హయ్యెస్ట్. ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జామ్ రాసి నీట్ రాసి ఎగ్జామ్స్లోకి వెళ్ళాలి. అది 10,000లో ఉన్నా కూడా పాస్ అయినట్టే కాదు, 2,000లో ఉంటేనే సీట్ వస్తుంది. కాబట్టి మనం చేసిన తప్పు ఏంటి? ఆ సినిమాకి బడ్జెట్ ఆ బడ్జెట్ పరంగా మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఈ రోజున మినిమం ప్రాఫిట్ వచ్చే ఒక ఎస్టాబ్లిష్ హీరో అయ్యాడు. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా చేయడమే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మా అబ్బాయి బయట సినిమాలు చేసి సూపర్ హిట్ కొడితే మనకి ఇంకా ఎక్కడ లేని ఆనందం ఉంటుంది. మనం తీసిన దానికంటే ఎక్కువ ఆనందం ఉంటుంది. రాక్షసుడు టైటిల్ బిఎన్సీల్లో కుమ్మేస్తుంది అనుకున్నాను. అలాంటిది ఏ క్లాస్? నైజాంలో 4,23,00,000 షేర్ ఉంటే 3 కోట్లు ఓన్లీ మల్టిపల్స్ షేర్ ఉంది. మిగతా మొత్తం 14 జిల్లాలు కలిపి 1,00,00,000 1,10,00,000 షేర్. ఇది ఒక అద్భుతం. ఓవర్సీస్లో ఫస్ట్ టైం పే చేసింది. అసలు చూడని కొత్త ప్రేక్షకులు ఈ సినిమాకి యాడ్ అయ్యారు. అందుకే నెక్స్ట్ తీసే సినిమాకి మాస్ క్లాస్ వీళ్ళందరికి ఇద్దరికి నచ్చే సినిమా చేయాలి. డెఫినెట్గా ఎప్పుడైనా సరే ఒక ఆర్టిస్ట్గా మనకు మంచి పేరు అనే ఇప్పుడు 10 మంది మనకు వచ్చి చెప్తున్నారు అనుకోండి, ఒక హ్యాపీనెస్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఎప్పటి నుంచో మా ఫాదర్ నేను ప్రౌడ్ చేయాలని ఎప్పటి నుంచో నేను ఈ డే కోసం వెయిట్ చేస్తున్నాను. యూనో అంటే అందరూ అనుకుంటారండి చాలా ఈజీ ఏమో అని, ఈ ప్రొఫెషన్ కానీ ఏదన్నా కానీ నాకు చాలా ఈజీ అనుకుంటారు. యూనో నాకు స్పెషల్లీ నాకు ఎందుకో తెలియదు, ఫస్ట్ డే వన్ నుంచి మేబీ నేను పెద్ద కాస్టింగ్ ఫిల్మ్ చేయటమో పెద్ద ఏజ్ చేయటమో కానీ నాకు చాలా ఈజీ అనుకుంటారు. బట్ ఈ నేను స్పెషల్లీ ఇక్కడికి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. అండ్ మేము ఇక్కడికి వచ్చి ఏదో కలెక్షన్స్ గురించి చెప్పడం కూడా ఏదో ఊరికే గురించి కాదండి, జస్ట్ ఒక హ్యాపీనెస్ కోసం. ఎందుకంటే మేము నిజంగా మేము ఎప్పుడు మనీ బ్యాక్ ఇది వెనకాల పరగట్లేదండి. మా ఫాదర్ కానీ మమ్మల్ని అలా పెంచలేదు కూడా. ఎప్పుడు మాకు మనీ హ్యాపీనెస్ ఇస్తారని కూడా మమ్మల్ని ఎప్పుడు పెంచలేదు. మాకు సినిమానే ప్యాషను, సినిమానే మీ లైఫ్, సినిమా కోసం మీరు ఎంతైనా కష్టపడండి, సినిమా కోసం ఏదైనా చేయండి అనే టైప్ ఫాదర్ అనమాట. సో ఆయనకి నేను ఇప్పుడు బయట వేరే ఏదైనా బిజినెస్లో ఏదైనా డబ్బులు చేసుకుని ఆయనకి హ్యాపీనెస్ ఇవ్వదు. ఇక్కడ ఒక మంచి పేరు తెచ్చుకొని 10 మంది దగ్గర నుంచి మంచి మన్ననలు పొందితే ఆయనకి మోస్ట్ హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఈరోజు అది సాధ్యమైంది. అంటే అన్ని రకాలుగా యూనో అందరు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కి ఎప్పుడు ప్రొడ్యూసర్ సేఫ్ అని అనుకోండి అప్పుడే హ్యాపీనెస్ అలానే. సో మా ఫాదర్కి ఒక జైజాంగ్ నాయక ఇవి అంటే బాడీ చేసుకోవటం కానీ ప్రతిరోజు డాన్స్ ప్రాక్టీస్లు అన్నీ అన్నీ అండి. ఇంకా ఎమోషనల్ సీన్స్ కూడా యాక్టింగ్ కూడా అది కూడా చాలా యాక్టింగ్ ఉంటుంది. జైజాంగ్ నాయక్ కూడా అంత ఈజీ రోల్ కాదు చేయటం అనేది. ఇది నాకు నా తెలుసు అప్పుడు నేను ఎంత కష్టపడ్డాను. సో అప్పుడు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే నేను ఆ సినిమా డెఫినెట్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, బట్ ఈ సినిమా కూడా ఇంకా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే నేను ఒక కొత్త క్యారెక్టర్ నేనే ప్లే చేశాను, అండర్ ప్లే చేయాలి ఈ క్యారెక్టర్ని చేద్దాం. అలాగే ఇంకా నేనే ఎదుగుతున్నా, వాళ్ళు ఎదుకునేదాకా రాలేదు, నేనే ఎదుగుతున్నాను. నేనే మంచి అమ్మాయి దొరికిన రోజు డెఫినెట్గా పెళ్లి చేసే ప్రయత్నాల్లోనే ఉన్నాం. చేయాలి నెక్స్ట్ అదే కదా బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఫాదర్కి. చెప్పండి సార్ తప్పకుండా. సురేష్ గారు మీరు చెప్పండి సార్, మీరు చెప్తే. దాంతోపాటు మీరు కూడా ఎంతో సహకరించి ఈ సినిమాని మంచి సినిమాని మీరు బాగా ప్రమోట్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా బిజినెస్ పరంగా చూస్తే 22లో ఈ సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. బడ్జెట్ పరంగా సినిమా బిజినెస్ వచ్చి రిలీజ్కి ముందే ఆంధ్ర సీడెడ్ నైజాం 12 క్రోర్సు, హిందీ శాటిలైట్ 12 క్రోర్సు, తెలుగు శాటిలైట్ 590 అంటే 6, టోటల్గా 18+12 30 క్రోర్స్ బిజినెస్ ఎంటైర్ వరల్డ్ వైడ్ నెగిటివ్ రేట్స్ ఈ సినిమా అమ్మటం జరిగింది. థియేటర్కి రైట్స్ వచ్చి 12 క్రోర్స్
మొన్న 10 డేస్కే వచ్చినాయండి ఈ సినిమా కలెక్షన్స్. రెయిన్ అనేది చాలా ఎఫెక్ట్ అయింది చాలా చోట్ల, నైజాం, వైజాగ్ ఈస్ట్ వెస్ట్ అన్ని చోట్ల. రెయిన్ అనేది మనకు కావాలి, వర్షం కావాలి. వర్షం లేకపోతే పంటలు ఉండవు, రైతులు ఉండరు, మనం ఉండవు, తినడానికి తిండి కూడా ఉండదు. కానీ సినిమా పరంగా కొంత మేర నష్టం జరిగిన ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వచ్చేసరికి ఆ సినిమా కలెక్షన్స్ అదృహో. ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్ అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ వీక్ 7th డే వైజాగ్ వచ్చి 2,50,000 షేర్. 8th డే వచ్చేసరికి 14 లాక్స్. 9th డే వచ్చేసరికి 19 లాక్స్. 10th డే వచ్చేసరికి 25 లాక్స్. అలా ఇంక్రీజ్ అయ్యి డబల్ త్రిబుల్ అయిపోయింది. చాలామంది 7th డే చూసి నేనే కొంచెం భయపడ్డాను, ఏంటి 7th డే 2.5 లాక్ వచ్చింది. ఎందుకంటే వైజాగ్ ఈస్ట్ రెండు ఏరియాలు నేనే కొన్నాను అభిషేక్ దగ్గర నుంచి. వైజాగ్ వచ్చి 135 కొన్నాను, అది ఈ రోజున 2 క్రోర్స్ చేసింది. నిన్నటికి ఇంక్లూడింగ్ జిఎస్టీ 2 క్రోర్స్ చేసింది. నిజంగా అది వైజాగ్ ఈస్ట్ వచ్చి 81 కొంటే 81 వచ్చేసి నిన్నటికే అందరూ లాభాల్లో, ప్రతి ఒక్కరూ ఈ సినిమా లాభంతో స్టార్ట్ అయింది. 10 డేస్కే వర్షం అనేది లేకపోతే ఫస్ట్ వీకే ఈ సినిమా కలెక్షన్ సునామీ సృష్టించేది. కానీ సెకండ్ వీక్ కూడా అద్భుతంగా ఉండి అద్భుతంగా రన్ వచ్చి, థర్డ్ వీక్ కూడా ఈ సినిమా తమిళ్లో కూడా ఫస్ట్ వీక్ అంటే సెకండ్ వీక్ ఎక్కువ, సెకండ్ వీక్ అంటే థర్డ్ వీక్ ఎక్కువ, థర్డ్ వీక్ అంటే ఫోర్త్ వీక్ ఎక్కువ, అలాగా ఇంక్రీజ్ అవుతూ పోయింది. మన తెలుగులో కూడా అలాగే అద్భుతం సృష్టిస్తుంది. ఇలా సృష్టించడానికి కారణం తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీ పత్రికా సోదరులందరికీ నా కృతజ్ఞతలు. ఇక మీరేమన్నా ప్రశ్నలు ఏదైనా అడగాలనుకుంటే అడిగితే నేను సమాధానం చెప్తాను. అందరూ మాట్లాడిన తర్వాత ఓకే. తమిళ రీమేక్ సూపర్ హిట్ సినిమాని తీసుకొచ్చి ఇక్కడ తెలుగులో ఈరోజు బ్లాక్ బస్టర్ చేసి మీ అందరి ముందు ఈరోజు ఇలా షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. తమిళనాడులో ఈ సినిమా ఎంత సెన్సేషన్ అయిందో హలో చెక్ రిలీజ్ అయిన రోజు ఒక మంచి పాజిటివ్ తాగుతోటి అది, ఇది పబ్లిక్ కూడా ఒక థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పి డిసైడ్ చేశారు. ఈ టికెట్స్ అప్లికేషన్ హెవీగా ఉంటుందండి. అలాంటిది మన సినిమాకి వర్షాలు ఉన్నా సరే ఎక్కడ అప్లికేషన్ అనేది ఎక్కడ తగ్గలేదు. ఫస్ట్ టైం అండి ఒక థ్రిల్లర్ సినిమాకి ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయి. అలాగే వారం మొత్తం కంటిన్యూస్ రెయిన్స్ ఉన్నా కూడా ఫస్ట్ వీక్లోనే బ్రేక్ ఈవెన్గా వస్తుందని చెప్పి మేము టార్గెట్ చేస్తున్నాం దీన్ని. ప్రతి ఒక్కళ్ళు చూసే సినిమా కాబట్టి సైకోలు ఎలా తిరుగుతున్నారు ఏంటి అనేదాన్ని సరైన టైంలో, అంటే ప్రీవియస్ సినిమాలు రెండు సినిమాలు ఫ్లాప్ అయినాక ఒక సరైన సమయంలో నాకు ఇంత మంచి సినిమాని ఇచ్చిన రమేష్ వర్మకి, వాసు గారికి, ఈ చిత్ర నిర్మాత కోనేరు సత్యనారాయణ గారికి, వాళ్ళ అబ్బాయి అవీష్ గారికి నా నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను. ఇలాంటి మంచి సినిమాని అంత తెచ్చి మా అబ్బాయితో చేయటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా మంచి టైంలో, నాకు అవసరమైన టైంలో ఈ సినిమా రమేష్ వర్మ తీసుకొచ్చి నాతో చేయటం నిజంగా రమేష్ వర్మకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాసు గారికి, కోనేరు సత్యనారాయణ గారికి, అందరికీ, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, నిజంగా ఇంత అద్భుతంగా తీసిన కెమెరామెన్ వెంకట్, ఈ పని ఈ సినిమాకి పనిచేసిన గాంధీ ఆర్ట్ డైరెక్టర్, ఎందుకంటే రీమేక్ అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే జనాలు చూసుంటారు, కొంతమంది చూసినాక ఆ సినిమాని ఎవరు కూడా రీమేక్ని ఇంత అద్భుతంగా తీశారు అనే ఆనందం కంటే సెకండ్ వీక్ ఫ్రెండ్స్ అందరూ టికెట్లు కావాలి టికెట్లు కావాలి అని నాకే ఫోన్ చేస్తే అసలు అది చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఈ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది బెల్లంకొండ సురేష్ గారికి. ఎందుకంటే ఆయన ఎప్పుడు నేను ఆయన ఈ పరిస్థితుల్లో నేను కూడా ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడే నాకు రైట్ సినిమా ఇచ్చారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా సాయిని నన్ను నమ్మించినందుకు ఆయనకు చాలా థ్యాంక్స్. బట్ కోనేరు సత్యనారాయణ గారు కూడా ఇలాంటి పొజిషన్లో మా ఇద్దరిని, అంటే తనకి ఫ్లాప్స్ నాకు ఫ్లాప్ ఉన్నప్పుడు ఇంత పెద్ద సినిమా ఇంత ఖర్చుతో రైట్స్ కొన్నందుకు ఆయనకి ఎప్పుడు లైఫ్ లాంగ్ ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఈ సినిమా థర్డ్ వీక్ ఇంకా పెరిగి, ఫోర్త్ వీక్ ఇంకా పెరిగి బయర్స్కి లాస్ట్ 2 డేస్ బ్యాకే బ్రేక్ ఈవెన్ అయిందంటే నాకు
సినిమా హిట్ అయింది ఎంత ఆనందం ఉందో, అందరికీ డబ్బు వచ్చినందుకు కూడా అంతే ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సాయిత్ నేను సాయిని ఇలాగా యాక్ట్ చేయించారు అలా యాక్ట్ నో సాయి హిమ్సెల్ఫ్ ఇస్ అ బెస్ట్ యాక్టర్. ఎందుకంటే ప్రతి సీన్ తను ఫీల్ అయి చేసిందే, ఇది ఎంత కావాలో అని చెప్పడం మాత్రమే జరిగింది. తను చాలా ఇన్వాల్వ్ యాక్ట్ చేశారు. అనుపమ, టోటల్ టీమ్ అండ్ మై టెక్నీషియన్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. చాలా హ్యాపీగా ఉంది. అంటే మీది నేను పర్సనల్గా చాలా బిలీవ్ చేస్తానండి, ఒక సినిమాని ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలంటే తప్పకుండా మీడియా ద్వారానే అవుతుంది. అది మీ వల్లే సాధ్యం అవుతుంది. ఒక సినిమాని ఒక పెద్ద రేంజ్ తీసుకెళ్లాలంటే 100% కేవలం మీ సపోర్ట్తోనే అవుతుందని నేను గట్టిగా నమ్ముతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఈ సినిమాని మీ సపోర్ట్ వల్లే ప్రేక్షకులకి బాగా చేరింది. అండ్ ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. మీరు మీ ప్రతి క్రిటిక్స్ కానీ ఇచ్చిన రివ్యూస్ అన్నీ చదివాను. అండ్ ఐఎమ్ ఆల్వేస్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మీరు ఎప్పుడు ఇచ్చిన సపోర్ట్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలానే ఈ సినిమాకి యూనో ఒక 10th డేకి అందరు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి, ఎగ్జిబిటర్స్ నుంచి అందరూ హ్యాపీగా సేఫ్గా వాళ్ళు అందరూ ఇప్పుడు సేఫ్ జోన్లో వచ్చినప్పుడు మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా ఒక యాక్టర్గా. యూనో ఎప్పటి నుంచి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. అండ్ అలానే మా ప్రొడ్యూసర్ గారు ముందు టేబుల్ ప్రాఫిట్ చేసుకున్నారు. సో నా హోల్ టీమ్కి కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను, అట్ ది సేమ్ టైం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సాంకేతిక నిపుణులు అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి అందరూ చాలా కష్టపడి పనిచేసామండి. ఈ సినిమా ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లో ఒక మేము ఒక తమిళ ఫిలిం రీమేక్ చేసినా మన సెన్సిబిలిటీస్ ప్రకారం, మన డైలాగ్స్ ప్రకారం కానీ కథ ప్రకారం కానీ ఎటువంటి మార్పులు చేయకుండా ఉట్టి సెన్సిబిలిటీస్ ఒకటే మార్చి కథని ఇంకా మేము ఇంకా బెటర్గా తీయాలనుకున్నాం కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కిల్ చేయకూడదు అనుకున్నాం. అండ్ దానికోసం చాలా చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఒక మనం ఒక పెద్ద హిట్ సినిమాని మనం మనకి ఇంకా బ్యాడ్ నేమే వస్తుంది. ఒక హిట్ చేయాలంటే చాలా కష్టం అండి, అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ స్పెషల్లీ నేను చేసిన క్యారెక్టర్ అరుణ్ క్యారెక్టర్ మట్టుకి అండర్ప్లే చేయాలి. నేను ముందు కాప్ చేశాను కానీ ముందు చేసిన కాప్ ఏంటంటే చాలా టఫ్ కాప్, అంటే మన ఒక కమర్షియల్ కాప్. ఇందులో అసలు ఒక యాక్షన్ కానీ డాన్స్ కానీ యూనో అలాంటి ఎలిమెంట్స్ లేకుండా ఇది యాక్చువల్ చెప్పడానికి ఎక్స్పెరిమెంట్ ఫిలిం అనొచ్చు అండి. ఇది యాక్చువల్ మన రెగ్యులర్గా మనం తెలుగు సినిమాలో చూసే సినిమా అయితే కాదు. అలాంటిది ఇలాంటి సినిమాకి ఇంత ఆదరణ పొందడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. అంటే ఒక 2 crore షేర్ వైజాగ్లో రావడం అనేది ఒక పెద్ద కమర్షియల్ ఫిలింకి వచ్చినట్టే వచ్చింది. సో దానికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. బికాజ్ ఈ సినిమాలో మన రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉండరు. అంటే నచ్చిన వాళ్ళు చాలా థ్రిల్లర్ చూడాలని నచ్చిన వాళ్ళకు ఉంటారు తప్ప, ఒక సాంగ్స్ ఫైట్ ఉందనుకోండి డెఫినెట్గా ఆడియన్స్ ఎప్పుడు రిపీటెడ్ వెళ్ళి చూడాలని మళ్ళీ ఇష్టపడతారు. బట్ అయినా సరే ఈ సినిమాని చూసిన వాళ్ళు మట్టుకి దీన్ని చాలా చాలా ఎప్రిషియేట్ చేశారు, మళ్ళీ మళ్ళీ చూడటానికి థియేటర్కి వెళ్తున్నారు. సో అది మాకు పెద్ద అచీవ్మెంట్ అండ్ హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నాం. సో ఇంత సపోర్ట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ, అండ్ అలానే నా యూనో నాకు ఫ్యాన్స్ అంటే ఇష్టం ఉంటుంది, మా జాన్స్కి యూనో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా తమిళ్లో డైరెక్ట్ చేసిన రామ్ కుమార్ గారికి, ఢిల్లీ గణేష్ గారికి సినిమాకి బడ్జెట్ అయింది 33 crore. శాటిలైట్ అయితేనేమి షేర్లు అయితేనే వచ్చినాయి. అదే శాటిలైట్గా నేను ఈరోజు అమ్ము ఉంచుకొని ఉంటే రీసెంట్లీ అది 8 crore పోయింది. నేను 6 crore అమ్మాను. ఆ పరంగా అందరూ లాభాలు పొందారు అల్లుడు సీన్. నేను నా 2 crore అనేది నాకు నథింగ్. మా అబ్బాయితోటి ఒక ప్రమోషన్ చేసుకున్నప్పుడు మనం మన పిల్లల్ని స్కూల్లో చేర్చే ముందు మనం ఇవన్నీ ఆలోచించాం. ఓ మంచి స్కూల్లో చేర్చాలి, వీళ్ళని చదివించాలి, వీళ్ళని ఐఏపీఎస్ ఐఏఎస్లు చేయాలి, ఐపీఎస్లు చేయాలి. ప్రతి ఒక్కళ్ళు మీలో ఉన్నోళ్ళు కానీ నాలో ఉన్నోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఏమనుకుంటాం, మా అబ్బాయిని సూపర్ స్టార్ చేయాలనుకుంటాను కానీ ఏదో చిన్న సినిమాలో చిన్న బడ్జెట్లో చేసేసి చిన్న 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 చిన్నగా అది ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎన్ని ఏళ్ళు అని పట్టచ్చు. అందులో మనం రాకపోవచ్చు కూడా. కానీ ఒక కమర్షియల్ సినిమా, యాక్షన్ సినిమా, ఫస్ట్ 5th class నుంచి ఒక ట్రైన్డ్ అయ్యి యాక్షన్ కానీ జమినా 6 కానీ ఒక యాక్షన్ హీరో కానీ ఒక పర్సనాలిటీ ఏమీ లేకుండా మన ఇండస్ట్రీకి తీసుకురాలేదు. ఒక మనం చదివించాలంటే మన పిల్లలు చదువుతున్నాడంటేనే మనం దాని మీద మనం ఎన్నో కష్టాలు పడతాం. ఎంత కష్టాలు పడ్డా మన పిల్లల కోసమే, ఎందుకు వాళ్ళు చదివించాలి, మంచి పొజిషన్లో ఉండాలి. మనం పడ్డ కష్టాలు వీళ్ళు పడకూడదు అనుకుంటాం. ఇప్పుడు మనలో ఉన్న వాళ్ళందరూ మనం కష్టాలు పడతాం కానీ ఇంటికి వెళ్ళేసరికి భార్య పిల్లలు వాళ్ళు చదువు వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ చూస్తుంటే వీళ్ళ కోసం మనం పనిచేయాలనేదే మన ఇండియన్ కల్చర్ ఏంటి. ఈవినింగ్ అయ్యేసరికి భార్య పిల్లలతోటి హ్యాపీగా ఉండాలి. వీళ్ళ కోసం మనం ఏమైనా చేయాలనే ఒక అంబిషన్. ఈరోజు నేనుండొచ్చు, రేపు మా అబ్బాయి వాళ్ళ పిల్లల కోసం. ఈ జనరేషన్, ఈ సెంటిమెంట్ వీళ్ళందరికీ మనకు ఉంది. అలాగే మా అబ్బాయిని ఫస్ట్ సినిమా నుంచి నేను అలా చేయాలనుకున్నాను. నేను పెద్ద స్టార్ హీరోని చేయాలనుకున్నాను, చిన్న చిన్నగా వెళ్ళాలి అనేమనుకోలే. లేకపోతే మనం వెళ్ళిపోయి మనం వేరే బిజినెస్ చేసుకోవచ్చు. ఏ బిజినెస్ చేసుకున్నా ఈరోజు తెలివితేటలు ఉన్నోడు చదువుకున్నోడు ఎక్కడైనా ఎలాగైనా బతకగలం.
ఆ ప్రాబ్లం లేదు. కానీ స్టార్ట్ చేయాలి ఆడియన్స్లో, మంచి సినిమాలు చేయాలనుకున్నాను. అందుకే ఫస్ట్ సినిమా నుంచి పెద్ద సినిమాలు చేశాను. ఒక మార్కెట్ క్రియేట్ అయింది. ఈరోజున హిందీ మార్కెట్లో సౌత్లోనే నెంబర్ వన్గా, ఈరోజు యూట్యూబ్లో కానీ ట్రెండింగ్లో కానీ అక్కడ టీఆర్పీ కానీ వస్తుంది. ఈ రోజున ఒక బడ్జెట్లో సినిమాలు చేసి ఒక మంచి కథ ఈ రోజున, ఇప్పుడు మధ్యలో మనకి రెండు సినిమాలు ఫ్లాప్ అయిన ఒక స్పీరు నోడ్ ఇక్కడ మనకి ఫ్లాప్ అయింది, అక్కడికి వెళ్ళేసరికి సూపర్ హిట్ అయింది. ఒక అంటే ఎక్కడో ఎక్కడో కొంత ఒక నేను అన్ని మంచి పనులే చేస్తాను, నేను చాలా గొప్ప దేవుడు, మనలో మంచి చెడు ఉంటుంది, ఆ మంచి చెడులో నుంచి మనకు ఆ హిందీ అనేది సక్సెస్ అవడం వల్లే ఈ రోజున ధైర్యంగా ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. అంత సక్సెస్ ఇప్పుడు మొన్న ఈ రాక్షసుడు కంటే ముందు మా ఊరు ఢిల్లీ అటు వెళ్తే హర్యానా అటు సైడు ఎక్కువ ఫ్యాన్స్ వచ్చారు. ఇక విపరీతంగా ఇక ఎలాగా అంటే మీద పడి లాగేసి అంత అంటే అంత నోటెడ్ అయ్యాడు. అది తండ్రిగా ఒక వెరీ హ్యాపీ పెట్టి తీసాం. 40 కోట్లు వచ్చింది. 40 కోట్లు ఒక మూడో సినిమా, ఒక ముందు సినిమా ఫ్లాప్ అయ్యి స్పీడ్ ఉన్నోడు 40 కోట్లు ఒక హీరోకి వచ్చిందంటే అది హయ్యెస్ట్. ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జామ్ రాసి నీట్ రాసి ఎగ్జామ్స్లోకి వెళ్ళాలి, అది 10,000లో ఉన్నా కూడా పాస్ అయినట్టే, కాదు 2,000లో ఉంటేనే సీట్ వస్తుంది. కాబట్టి మనం చేసిన తప్పు ఏంటి, ఆ సినిమాకి బడ్జెట్ ఆ బడ్జెట్ పరంగా మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఈ రోజున మినిమం ప్రాఫిట్ వచ్చే ఒక ఎస్టాబ్లిష్ హీరో అయ్యాడు. కాబట్టి ఈరోజు జాగ్రత్త చేయడమే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మా అబ్బాయి బయట సినిమాలు చేసి సూపర్ హిట్ కొడితే మనకి ఇంకా ఎక్కడ లేని ఆనందం ఉంటుంది, మనం తీసిన దానికంటే ఎక్కువ అని ఉంటుంది. రవిచంద్ గారు రక్షసుడు టైటిల్ బిఎన్సీల్లో కుమ్మేసదు అనుకున్నాను. అలాంటిది ఏ క్లాస్, నైజాంలో 4,23,00,000 షేర్ ఉంటే 3 కోట్లు ఓన్లీ మల్టిపల్ షేర్ ఉంది, మిగతా మొత్తం 14 జిల్లాలు కలిపి 1,00,00,000 1,10,00,000 షేర్. ఇది ఒక అద్భుతం. ఓవర్సీస్లో ఫస్ట్ టైం పే చేసింది. అసలు చూడని కొత్త ప్రేక్షకులు ఈ సినిమాకి యాడ్ అయ్యారు. అందుకే నెక్స్ట్ తీసే సినిమాకి మాస్ క్లాసు వీళ్ళందరికి ఇద్దరికి నచ్చే సినిమా చేయాలి. అండ్ ఎప్పటి నుంచో మా ఫాదర్ నేను ప్రౌడ్ చేయాలని, ఎప్పటి నుంచో నేను ఈ డే కోసం వెయిట్ చేస్తున్నాను. యూనో అంటే అందరూ అనుకుంటారండి చాలా ఈజీ ఏమో అని, ప్రొఫెషన్ కానీ ఏదన్నా కానీ నాకు చాలా ఈజీ అనుకుంటారు. యూనో నాకు స్పెషల్లీ నాకు ఎందుకో తెలియదు, ఫస్ట్ డే వన్ నుంచి మేబీ నేను పెద్ద కాస్టింగ్ ఫిల్మ్ చేయడమో పెద్ద ఏ చేయడమో కానీ నాకు చాలా ఈజీ అనుకుంటారు. బట్ ఈ నేను స్పెషల్లీ ఇక్కడికి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. అండ్ మేబీ ఇక్కడికి వచ్చి ఏదో కలెక్షన్ గురించి చెప్పడం కూడా ఏదో ఊరికే గురించి కాదండి, జస్ట్ ఒక హ్యాపీనెస్ కోసం. ఎందుకంటే మేము నిజంగా మేము ఎప్పుడు మనీ బ్యాక్ ఎందుకంటే పరిగెత్తలేదు, మా ఫాదర్ కానీ మమ్మల్ని అలా పెంచలేదు కూడా. ఎప్పుడు మాకు మనీ హ్యాపీనెస్ ఇస్తారు కూడా మమ్మల్ని ఎప్పుడు పెంచలేదు. మాకు సినిమానే ప్యాషన్, సినిమానే మీ లైఫ్, సినిమా కోసం మీరు ఎంతైనా కష్టపడండి, సినిమా కోసం ఏదైనా చేయండి అని టైప్ ఫాదర్ అనమాట. సో ఆయనకి నేను ఇప్పుడు బయట వేరే ఏదైనా బిజినెస్ ఏదైనా డబ్బులు చేస్తున్నా ఆయన హ్యాపీనెస్ ఇవ్వదు. ఇక్కడ ఒక మంచి పేరు తెచ్చుకొని 10 మంది దగ్గర నుంచి మంచి మన్ననలు పొందితే ఆయనకి మోస్ట్ హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఈ రోజు అది సాధ్యమైంది. అంటే అన్ని రకాలుగా యూనో అందరు ఒక ప్రొడ్యూసర్కి ఎప్పుడు ప్రొడ్యూసర్ చేయకూడదు అప్పుడే హ్యాపీనెస్. సో మా ఫాదర్కి జయజనాయక ఇవి అంటే బాడీ చేసుకోవటం కానీ ప్రతిరోజు డాన్స్ ప్రాక్టీస్ కానీ అన్నీ ఇంకా ఎమోషనల్ సీన్స్ కూడా యాక్టింగ్ కూడా అది కూడా చాలా యాక్టింగ్ ఉంటుంది. జయజనాయక కూడా అంత ఈజీ రోల్ కాదు చేయడం అనేది నాకు నా తెలిసి అప్పుడు నేను ఎంత కష్టపడ్డాను. సో అప్పుడు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చింది. అంటే నేను ఆ సినిమా కంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, బట్ ఈ సినిమా కూడా ఇంకా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే నేను ఒక కొత్త క్యారెక్టర్ నేనే ప్లే చేస్తాను, అండర్ ప్లే చేయాలి క్యారెక్టర్ చేద్దాం. అలాగే ఇంకా నేనే ఎత్తుకుతున్నా, వాళ్ళు ఎత్తుకునేదాకా రాలేదు, నేనే ఎత్తుకుతున్నాను. నేనే మంచి అమ్మాయి దొరికిన రోజు డెఫినెట్గా పెళ్లి చేసే ప్రయత్నాల్లోనే ఉన్నాం, చేయాలి. నెక్స్ట్ అదే కదా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఫాదర్కి. చెప్పండి సార్, తప్పకుండా సురేష్ గారు మీరు చెప్పండి సార్, మీరు చెప్తే తర్వాత మన జర్నలిస్ట్ 5 లాక్స్ రఘు ఉన్నాడు ఇక్కడ. రఘు రఘు ఆల్సో వెల్కమ్, రఘు ఆల్సో టు కమ్ అంటుంది రే. రండి మీరు కూడా రండి, మీరు కూడా
అలాగే ఫిలిం క్రిటిక్స్ పక్షాన సురేష్ కొండేటి అధ్యక్షుడు, అలాగే జనార్దన్ సెక్రటరీ, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎడిటర్ అండ్ ప్రొడ్యూసర్ బిఏ రాజు గారు, మరో అధ్యక్షుడు అందరూ.